సార్ అన్నా మిత్రులారా మీరంతా కూర్చుంటే అరే అంటే కూర్చున్నాయి ఒక 2 నిమిషాలతో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆదివాసుల ఆత్మబంధు దళితుల కుల దైవం అనేటువంటి భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి 130వ జయంతి ఉత్సవాలకు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుచు మిత్రులారా భారత రాజ్యాంగ నిర్మాత ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పడానికి నేను చాలా గర్వించున్నాను న్యాయవాదైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన చేయడానికి కుల వివక్షను దూరం చేయడానికి ఎంతగానో కృషి చేసినారు అందులో నుంచి పుట్టిన ఆలోచనే రిజర్వేషన్ అనే ఫలాలు మిత్రులారా బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా ఎదగాలంటే రాజకీయంగా ఎదగాలని ఆలోచించినారు అందుకు అనుగుణంగా బలహీన వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను చివరిగా ఒక మాట కులాలనే గ్రూపమతలు ఉన్నన్ని రోజులు రిజర్వేషన్లనే ఔషధం ఉంటుందని చెప్పుకుంటూ జై భీమ్ ఈ సందర్భంగా రెండు విషయాలు మేము ముందుస్తాం అనుకుంటున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి లభించడం చాలా గర్వకారణం మనం చాలా అదృష్టవంతులం ఎందుకంటే ఆయన భారత ప్రజల ఉమ్మడి ఆస్తి ఆయన ఒక కులానికో మతానికో ఒక వర్గానికో చెందిన వ్యక్తి కాదు 1947 స్వాతంత్రం తర్వాత మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన యొక్క కృషి ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే ఆయన నీతిగా ఆయన యొక్క ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా అహర్నిశలు కృషి చేసి తోటి రాజ్యాంగ పరిషత్ సభ్యులు కూడా వాళ్ళ అనారోగ్య కారణం వల్ల చనిపోతూ వాళ్ళ పక్క తప్పుకుంటే ఆయన ఒక్కడే మీదేసుకొని భారత రాజ్యాంగాన్ని రచించి భారత నవనిర్మాణంలో ఆయన యొక్క పాత్ర అనేది చాలా శోచనీయం మరి ఈరోజు మనకు ప్రపంచ దేశాల్లో ఆయన యొక్క జ్ఞానాన్ని మేధస్సును మన భారత రాజ్యాంగాన్ని వెళ్ళే వేళ ప్రపంచ మేధావులు కూడా వాళ్ళు పరిశీలిస్తూ మన రాజ్యాంగాన్ని కూడా కొన్ని దేశాల్లో అనువదించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని నిలుపుకుంటూ మన భారత జాతి భారత రత్న భారత పుత్రుణ్ణి ప్రపంచ పుత్రునిగా వాళ్ళు ఈరోజు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు ఐక్యరాజ్య సమితి కానీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానీ WHO కానీ MRF కానీ రకరకాలైనటువంటి ప్రపంచ సదస్సులు ప్రజా సంఘాలు ప్రపంచ మేధావులు కూడా ఆయన యొక్క శ్లాఘించినటువంటి సందర్భాలు ఉన్నాయి కొలంబో యూనివర్సిటీలో 1000 మంది చదువుకున్న విద్యార్థుల్లో 100 మందిలో ఆయన యొక్క ది గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఆఫ్ ది కొలంబియా యూనివర్సిటీ అని బిరుదాంకితం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి భారతదేశంలో కూడా ఆయనకు లభించినటువంటి ఖ్యాతి ఏ నాయకునికి కూడా లభించలేదు ఎందుకంటే ఆయనను కొన్ని వర్గాలు కొన్ని రాజకీయ పార్టీలు ఆయన దూరం చేయడం జరిగింది ఎప్పుడు ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిన సందర్భం అయినా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ఆయన యొక్క సేవలను ఆయన యొక్క ఆశయాలు మనం స్ఫూర్తిస్తూ మన నిజ జీవితంలో ఆయన ఆశయాలు మనం కొనసాగించినట్టయితే ఆయన కరెక్ట్ స్ఫూర్తిగా మనం ఇచ్చినట్లు అవుతామని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఇస్తూ జై భీమ్. ఈరోజు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంత్యుత్సవాన్ని మన బార్ అసోసియేషన్ అధ్యక్షుల వారి ఆధీనంలో జరుపుకోవడం చాలా సంతోషం. నూతన ఒరవడిలో అధ్యక్షుల వారు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినారు. ఇప్పుడే అంబేద్కర్ గారి గురించి చెప్పుకోవడం తర్వాత ఇంకా చెప్పేదానికి ఏముండదు. అంబేద్కర్ గారు ఏదైతే ఉందో
प्रपंच विज्ञान निधि आयन ओक विज्ञान सूर्यचंद्र का वे इलाकाल प्रज्वलिस्त उ अभी भविष्य तरह इन अणगारी कुटाल इतरत्र आदर्शप्रय उ मन वार आशयल आदर्श मुझक पी भर मंच बाट वेदा सदर्भंग मेसेज भाषा कोविड निबंधन अगुण रोजना यह कार्यक्रम निर्वर्तन भाग बार असोसिएशन सभ्यु वारी चोरव तीर अमोघम अद्वितीय वास्तव में गत 2017 संवत्सर में ने बार असोसिएशन अध्यक्ष उ चाल ब्रह्मांड अब अवकाश का तीसकोनी अंबेडकर् आलोचना विधाना अगुण वारी आलोचना सिद्धिक मत मत प्रोग्रम्स आ रोज कंडक्ट जी ఈరోజు అదే రేంజ్ లో చేద్దామనే ఉత్సాహం ఉన్నప్పటికీ కోవిడ్ నిబంధనలు అడ్డంకిగా ఉన్నందువల్ల కాంపాక్ట్ లోపలే చేసుకోవాల్సిన సందర్భం రావడం బాధాకరం అయినప్పటికీ ఉత్సాహంగా ఇంతమంది పాల్గొన్న సందర్భంగా వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ జీవన విధానం గురించి మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే తెలిసిన పుస్తకమే అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఎలాంటిదంటే వారిలో మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి అంశం వారు ఎక్కడ ఉన్నా కూడా ఏ ఫోటో చూసినా కూడా మనకు సూట్ వేసుకుంటారు సూట్ దాని అర్థం ఏందంటే మనం న్యాయవాద వృత్తిలో ఉన్నప్పుడు మనల్ని చాలా మంది చూసి ఆచరణలో ఉండడానికి ప్రయత్నం చేస్తారు సొసైటీ మనల్ని ఆదర్శంగా తీసుకుంటది ఈ కోట్ ఉద్దేశం ఏంటంటే మనం ఊందాగా ఉండాలి అనేది మనం ముందాగా ఉన్నట్టయితే ఎదుటి వాళ్ళు కూడా మనల్ని గౌరవపేస్తారు మనం గౌరవపబడితే సొసైటీలో అందరూ గౌరవపబడతారు సొసైటీ బాగుంటదనే నానుడి ఏదైతున్నదో అప్పుడే ఆలోచన రావడం ఎంతో గొప్ప ఆలోచన ఎంతో కడుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఆత్మనిబ్బరం కోల్పోకుండా మంచి చదువు చదువుకొని భారతదేశానికి ఒక దశ దిశ నిర్దేశం చేసిన వారిలో అంబేద్కర్ గారు అగ్రగామి వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే వారి గురించి చెప్పే స్థాయి కూడా మనకు లేదు ఈ రోజు తెలంగాణ సిద్ధింప చేయడంలో కూడా తెలంగాణ రావడంలో కూడా అంబేద్కర్ గారి కృషి ఎంతో ఉంది ఎలా గతంలో చిన్న రాష్ట్రాల వల్లే అభివృద్ధి సుసాధ్యం అనే నానుడి ఏదైతుందో అది అంబేద్కర్ ఆలోచన విధానం ఆ అంబేద్కర్ ఆలోచన విధానం వల్లనే చిన్న రాష్ట్రాలు కూడా స్వయం ప్రతిపత్తితో ఈ రోజు రాష్ట్రాలుగా చలామణి అయినట్టైతే వాటి ఫలాలు బడుగు బలహీన వర్గాలకు చెందుతాయని ఒక ఆశ ఆ ఆశ వల్ల ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సిద్ధింపజేయడంలో కూడా వారి ఆలోచన విధానం మేరకే జరిగిందని చెప్పక తప్పదు ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎంతో కొంత మనం ఫలాలు పొందుతున్నామంటే కూడా వారి ఆలోచన విధానం అని కూడా చెప్పక తప్పదు వాస్తవంగా అంబేద్కర్ గారు వారిని మనం ఏ స్థాయిలో ఉంచినా కూడా ఈరోజు మొన్న ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఒక రికార్డ్ తీస్తే దేశ విదేశాల్లో కూడా అంబేద్కర్ గారి విగ్రహాలు ఉన్న దాంట్లో భారతదేశంలో ఏ రేంజ్లు అయితే ఉన్నాయో దాదాపు 10% అబో వివిధ దేశాలలో కూడా ఉన్నాయనేది నాకు తెలిసి దేశ విదేశాల్లో కూడా అంబేద్కర్ గారి పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు దీనికి ఒక భారతీయునిగా మనం గర్వించాలి వాస్తవంగా ఈరోజు మంచి చదువు చదువుకొని మంచి పొజిషన్లో ఉండి ఈరోజు రిజర్వేషన్ విధానం వల్ల ఒక స్థాయిలో మన బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఉన్నారంటే ఇది వారి కృషియే వారి కృషి ఫలితమే కనీసం ఈరోజు ఈ పరిస్థితులలో ప్రజాస్వామ్యంలో నిలదొక్కుకునే పద్ధతిలో ఈ రిజర్వేషన్ పుణ్యమా అని వారి ఆలోచన విధానం మేరకే ఆ ఫలాలు అందుకునే దానిలో ఉన్నాం వారి ఆలోచన మేరకే ఒక అదే రోజు తను పేద కుటుంబంలో పుట్టి నా మంటకు నేనే అని ఒకవేళ ఆలోచన ఉన్నట్టయితే ఈరోజు ఈ ఫలాలు మనకు అందేది కాదు మనం కూడా వారి స్ఫూర్తితో మన వంతుగా మనం ఒక మంచి పొజిషన్లో ఉంటే మన వంతుగా ఒక 20 మంది కూడా మనం చేయూతనిచ్చి వారిని కూడా ప్రోత్సహించే విధానంలో వారి ఆలోచన విధానం మేరకు మనం పాల్పడితే బాగుంటుందని అనుకుంటున్నాను ఎంత చెప్పినా కూడా తక్కువే ఈరోజు
మా భారత అసోసియేషన్ పక్షాన ముద్దం ప్రభాకర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి ఇష్టమైన అంబేద్కర్ గారి ఫోటో ఒరిజినల్ ఫోటో ఏదైతే ఉందో వారి ఇంట్లో చాలా రోజులకెళ్లి చూసిన సందర్భంలో ఈ ఫోటో బాగుంటుండే అని చాలా బాగుంది ఎక్కడ దాని మేము అడిగిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఈ రోజున అది గుర్తు చేసి మా మిత్రుడైన ప్రభాకర్ గారు మా భారత అసోసియేషన్కు డొనేట్ చేసినారు. అది ఒరిజినల్ ఫోటో ఏదైతే ఉందో మా బార్లో పర్మనెంట్గా ఉండేటట్టు దానికి ఒక కార్యక్రమం నిర్వహించి అక్కడ పెట్టడానికి కూడా మేము ముందున్నాం. అలాగే ఇంత మంచి కార్యక్రమానికి మా సహకరించిన మిత్రులందరికీ కూడా మరొకసారి జై భీములు తెలియజేస్తూ అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ అలాగే అలాగే సోదరులందరికీ మరి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయడంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ మా భారతదేశ పక్షాన